ఆద్మీ పార్టీ పని ఇక అయిపోయినట్లేనా? ఆమ్ ఆద్మీ పార్టీని మోదీ టార్గెట్ చేశారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను అడ్డం పెట్టుకుని ఆమ్ పార్టీని కోలుకొని దెబ్బతీయాలని మోదీ ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవుననే రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అవినీతికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీకి గడ్డుకాలం దాపురించింది. సామాన్య మానవునికి ప్రతీకగా తన పార్టీని తీర్చిదిద్దుతానని చెప్పిన కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్క స్కామ్ పెద్ద సవాలుగా మారింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీకి పెద్ద తలనొప్పిగా తయారైన పార్టీ ఆమ్ ఆద్మీ అని చెప్పాలి. తన వామపక్ష సెక్యులర్ భావాలతో కేజ్రీవాల్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వామపక్షాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రత్యామ్నాయాన్ని చూపుతున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఢిల్లీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది. నిదానంగా మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. పంజాబ్ లో కూడా అధికారాన్ని చేజిక్కించుకుంది. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కూడా చెప్పుకోదగ్గ ఓటు శాతాన్ని గత ఎన్నికల్లో ఆప్ సాధించింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ ను నిర్మిస్తానని చెబుతున్న మోదీకి ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన ప్రత్యర్థిగా మారింది. అందుకే 100 కోట్ల ముడుపులకు చెందిన లిక్క స్కామ్ ను అడ్డం పెట్టుకుని ఆ పార్టీని దెబ్బతీయటానికి పన్నాగాలు పన్నుతున్నారు. భవిష్యత్తులో ఆ పార్టీ అడ్డు లేకుండా తొలగించుకోవడానికి లిక్క స్కామ్ మోదీకి ఒక ఆయుధంగా లభించింది. ఉత్తరాదిలో పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల యువత ఆకర్షితులవుతున్నారు. అందుకే ఆ పార్టీ ఇండియా కూటమిలో చేరినందువల్ల బీజేపీకి ముప్పుబాటిల్లే ప్రమాదం ఉందని బీజేపీ నేతలు భయపడుతున్నారు. ఇండియా కూటమిలో ఆప్ చేరకుండా చేసేందుకే ఢిల్లీ లిక్క స్కామ్ భూతాన్ని మోదీ తెరపైకి తెచ్చారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. లిక్క స్కామ్ తో పాటు ఢిల్లీ జలమండలి స్కామ్ ను కూడా కేజ్రీవాల్ కు అంటగట్టారు. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సత్యేందర్ జైన్ పైన కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆప్ నేతలపై ఇంకా చాలా స్కామ్లున్నాయని, అవన్నీ బయటకు వస్తాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇండియా కూటమిలో చేరితే ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ నేతలు హెచ్చరించారంటూ ఆప్ నేతలు పలుసార్లు ఆరోపించారు. అంతేకాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు కూడా జరిపారని, తమ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆప్ నేతలు ప్రకటనలు చేశారు. అయితే తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆప్ నేతలకు బీజేపీ స్థానిక నేతలు లీగల్ నోటీసులు కూడా పంపారు.